హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తేనే డైలీ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ మీరే వీడియోని వాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు మంత్లీ మినిమం ఒక 1 lakh rupees అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ ఏంటంటే ఫుడ్కి రిలేటెడ్ అయినటువంటి బిజినెస్. లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి మీరు ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, అలాగే రా మెటీరియల్ ఏంటి, ఓవరాల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటంటే మురుకులు మేకింగ్ బిజినెస్ అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్లో డిఫరెంట్ నేమ్స్ అనేది ఉన్నాయి. చెక్కీస్ అని అంటారు, ఒక చోట మురుకులు అంటారు, మరొక చోట మునుబులు అని అంటారు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేది ఈ ఫుడ్ ఐటెంకి ఉందన్నమాట. మీరు హైజెనిక్గా ఈ ఫుడ్ ఐటెంని మీ రెసిడెన్స్లోనే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్ ద్వారా మీరు తయారు చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకెట్స్లో మీరు ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్లో కిరాణా షాప్స్ అలాగే హోల్సేల్ షాప్స్కి డైరెక్ట్గా సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్స్ మీకు ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చేసి 25,000 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో అప్ టు 1,50,000 వరకు కూడా ఈ మిషన్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే పర్ అవర్ ఎన్ని కేజెస్ మీకు మురుకులు రెడీ అవుతాయి, అంటే 1 kg పిండి మీరు మిషన్లో వేస్తే మనకి పర్ అవర్లో ఎంత ప్రొడక్షన్ చేయగలదు అనే విషయాన్ని బేస్ చేసుకొని మీకు మిషన్ ప్రైజెస్ అనేది ఉంటాయి. సో వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ అనేది ఉంటాయి. సో ఈ మురుకులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో మనము ఈ మిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నాజిల్స్ని బేస్ చేసుకొని కూడా మీకు ప్రైజెస్ అనేది ఉంటుంది. అంటే ఒక నాజిల్ ద్వారా మీకు ఒక మురుకు అనేది మేకింగ్ అవుతుంది. అలాగా ఎక్కువ నాజిల్స్ మీకు కావాలి, ఎక్కువ ప్రొడక్షన్ కావాలి అంటే మిషన్ యొక్క ప్రైజెస్ అనేది వేరియేషన్లో ఉంటాయి. సో ఈ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అయ్యి ఈ మురుకులు మేకింగ్ మిషన్ని మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ఈ బిజినెస్కి కావాల్సిన లైసెన్స్ విషయానికి వస్తే ఫుడ్ లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. FSSAI లైసెన్స్, అంటే దీన్ని FOS COS లైసెన్స్ అని అంటారు. సో ఈ లైసెన్స్ని మీరు తీసుకొని బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. అలాగే దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీ లోకల్లోనే దొరుకుతుంది. మిషన్ మీరు ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తారో ఆ కంపెనీ వాళ్ళే మీరు ఈ మురుకుల్ని అట్రాక్షన్గా, సో మీ ఫుడ్ ప్రోడక్ట్కి ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ అనేది మీరు తెచ్చిన తర్వాత మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. టేస్టీగా మీ లోకల్ మార్కెట్లో అలాగే హోల్సేల్గా రీటైలర్గా మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇక స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రీఓపెన్ అయితే స్నాక్ ఐటెమ్గా కూడా మీరు ఈ స్కూల్స్కి కాలేజెస్కి రెగ్యులర్గా సప్లై చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ మిషన్ని మీరు పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ బిజినెస్ని మీరు చాలా తక్కువ స్పేస్లో, అంటే కేవలం మీ వంటగదిలోనే బిజినెస్ని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. జస్ట్ పిండిని కలిపిన తర్వాత ఈ మిషన్లో ఇన్సర్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు పైన కనబడుతున్నటువంటి స్క్రీన్లో ఉన్న విధంగా మురుకులు అనేది రెడీ అయిపోతాయి. ఈ మురుకుల్ని చక్కగా బయటకు తీసి మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత నీట్గా ప్యాకింగ్ అనేది చేసి సేల్ చేయడమే. సో ఈ విధంగా మురుకులు అనేది ఈ మిషన్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.